నమస్కారం అండి. మేడం, లాస్ట్ టైం మనం కొన్ని వీడియో చేయడం జరిగింది. అయితే దాంట్లో పుట్టింటి నుంచి ఏం తీసుకురావద్దు, ఏం తీసుకురావాలి ఒకటి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి ఒకటి, కోడలు అత్తగారితో ఎలా ఉండాలి. అయితే మనకు కొన్ని కమెంట్ బాక్స్లలో మినిమం 100కు పైగా అందరు అడిగిన ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, అత్త మామ కోడలతోటి ఎలా ఉండాలి అన్న దానిపైన చెప్పని చెప్పి అడిగి మిమ్మల్ని అడగడం జరిగింది. దాని గురించి ఈరోజు ఆ క్వశ్చన్ మీదే. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, డివోషనల్ ట్రీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక అనేక నమస్తులు. నిజమేనండి, పుట్టింటి నుంచి అన్న దాని మీద నేను కూడా చూశాను కామెంట్ బాక్స్లో చాలామంది కూడాను. అసలు మన ఉద్దేశం ఏమిటి అంటే, పుట్టింటి నుంచి ఏమి తీసుకురాకూడదు అన్న ఉద్దేశంతో మొదలుపెట్టాము. కానీ దాంట్లో అది కూడా కొంచెము చెప్పడం జరిగింది, జోడించడం, కోడలు ఏ విధంగా ఉండాలి అని. కానీ ఇప్పుడు అత్తమామలు కూడా వాస్తవంగా జరిగితే చూస్తుంటే మన ప్రపంచంలో జరిగేది ఏ విధంగా ఉందంటే, పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, రెండు చేతులు వాయిస్తే కానీ చప్పుడు కాదు అన్నది. అది ఎలా ఉంటుంది అంటే, ఇటువైపు 50% ఉంటే ఇటువైపు 50% ఉంటుంది. అది కేవలం అత్తమామల్లోనూ ఉండదు, కేవలం కోడల్లోనూ ఉండదు, కొడుకు కోడల్లోనూ ఉండదు, ఇద్దరిలోనూ ఉంటుంది. అంటే ఇద్దరిలోనూ ఉండాలి అంటే ఇక్కడ అర్థం ఏమిటి, వారిద్దరి మధ్యన కూడాను అవగాహన ఉండాలి. అవగాహన లోపం వల్లే ఇటువంటివన్నీ కూడా రావటం అన్నది మనకి జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఇక కోడల పట్ల నిజంగానేనండి, తెల్లవారి లేచి మనము ఏ న్యూస్ చూసినా కూడా కోడల మీద అనేకమైనటువంటి అభాండాలే కాదు, ఇంకా చాలా బాధాకరమైనవి. అంతకంటే ఇక నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక మహిళను కదా, కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. పరిస్థితులు నిజంగా తగలబెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటివి ఇప్పుడున్నాయా అని మీరు నన్ను అడగచ్చు. ఒకప్పటి మీదట ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే చాలామందిలో చైతన్యం అనేది, ఆలోచన అన్నది వచ్చింది. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. నాకు ఆడపిల్ల ఉన్నది, నా ఆడపిల్ల అత్తగారింట్లో ఉంది, ఆ ఆడపిల్లని ఎలా ఉందో అని, నా ఇంట్లో ఉన్న కోడలే నా పిల్ల అని చూసుకుంటూ ఈ పిల్లనే అలంకరణ చేస్తూ ముచ్చట పడేటటువంటి అత్తగారులు ఉన్నారు. అదేవిధంగా ఎక్కడో ఉంది నా ఇంట్లో నా పుట్టిన, నా కడుపున పుట్టిన పిల్ల అక్కడున్నది, ఏం సుఖపడుతోందో కష్టపడుతోందో నాకు తెలియదు కదా, ఈ అమ్మ ఎందుకు సుఖపడాలి అనేటటువంటి ధోరణిలో ఆలోచించేటటువంటి వారు ఉన్నారు. అదే కాకుండా పూర్వం అంతా కూడా, ఇప్పుడు ఈరోజు అత్తగారు అయ్యారంటే ఆ కొంచెం పూర్వపు వారే కదా. పూర్వం ఏమిటంటే ఆ అత్తగారు కొన్ని బాధలు పడి ఉంటుంది, అది ఇంకా వంశపారంపర్యంగా వస్తుందనే చెప్పవచ్చు, లోకాచారంలోకి అయిందా కూడా మారిందని కూడా చెప్పచ్చు. నేను పడ్డాను కదా బాధ, నేను పడ్డ బాధ ఈ అమ్మ ఎందుకు పడకూడదు అనేటటువంటి ధోరణి కూడా కొంత ఉండొచ్చు. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అది నిజంగా ఒకప్పటిలాగా లేదు. వాస్తవంగా చూస్తే మా చిన్నతనంలో మాకు సందు ఎదుర్కొండానే వాళ్ళ కోడల్ని పాపం వాళ్ళు పోసేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. మా అన్నయ్య కాలేజీ నుంచి వస్తున్నాడు, వస్తూ సైకిల్ మీద ఏంటి అమ్మాయిని సంద్ అనమాట వాళ్ళది. రిక్షాలు ఎక్కించలేకపోతున్నారు, అప్పట్లో ఆటోలు కార్లు లేవు, రిక్షాలే ఎక్కించలేకపోతున్నారు. సరే ఎక్కించారు, వీడి ఏదో వస్తున్నాడు చూస్తున్నాడు అనుకున్నారు. తర్వాత సాయంత్రం అయ్యేసరికి తెలిసిందనమాట, ఆ అమ్మాయిని ఇలా తగలబెట్టేశారు, హాస్పిటల్లో లోపల చేరిస్తే మళ్ళీ వీళ్ళకి కేసు అవుతుందని చెప్పి వాకిట్లో వేసేశారు. తర్వాత అమ్మాయి చనిపోయింది కూడాను, చాలా చిన్న పిల్ల. అట్లాంటివి అప్పట్లో బాగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది కూడా, ఎందుకంటే ఉన్నది ఒక్కడే కొడుకు, ఒక్కటే కూతురు, కూతురు అత్తారింటికి వెళ్ళింది, ఇంకా ఉన్నది కొడుకు, కొడుకు కోడలే ఉంటున్నారు. ఇప్పుడు ఇవాళ నాకు శక్తి ఉంది, రేపొద్దున నా శక్తి తగ్గిపోతే నన్ను చూడవలసినటువంటిది కోడలే అనేటటువంటి భావనలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలా బాధలు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా బాధలు పెట్టే వాళ్ళ అమ్మ, మీరు నాకంటే వయసులో అందరూ కూడా అత్తగారులు అంటే పెద్దవాళ్ళే, మిమ్మల్ని నేను చెప్పే అంతటి దాన్ని కాదు, సాహసం చేస్తున్నాను నేను. ఎందుకనంటే మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనకి లక్ష్మి. ఈ పిల్ల సుఖపడితే మన పిల్ల, అక్కడ ఉన్నటువంటి పిల్ల సుఖపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రతి క్షణం కూడా మన మనసులో ఉండాలి. అది దృష్టిలో పెట్టుకొని కనుక మనం మసులుకుంటే అసలు సమస్యలే రావు. చాలా చాలా ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నావు, పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా నువ్వు అప్పుడు అది తీసుకురాలా, ఇప్పుడు ఇది తీసుకురాలా, 6 నెలల క్రితం ఆవాలు తీసుకురాలేదు, నువ్వు 1 సంవత్సరం క్రితం పెరుగు తీసుకురాలేదంటే ఎలాగండి? అట్లాంటి రోజులు కాదు కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళే చక్కగా సంపాది, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు స్థాయిలో, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, సుఖంగానూ ఉంటున్నారు. మనకు ఏది కావాలో అది అనుభవించడానికి వీలుగా యోగ్యంగా వసతులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే నాకు తెలుసు కొంతమందిలో, నేను
భయమా లేకుంటే వాళ్ళకి వస్తున్న అపోహనా తెలియదు మేడం. వాళ్ళకి ఒక అభద్రత ఉంటుందండి. ఆ భయం అన్నది మీరు ఎందుకు మీరు అన్న ప్రశ్న నాకు అర్థమైంది. అభద్రత ఎందుకంటే వివాహం అయిపోయింది, వివాహం అయిపోయిన తర్వాత నా కొడుకు నా చేయి జారిపోతాడేమో, కోడల చేతికి వెళ్ళిపోతాడేమో అని ఒక భయం అన్నమాట. మరి మీ అత్తగారు కూడా అలా అలా అనుకుని ఉంటే, మా నా కోడలు చేయి నా కొడుకు చేయి జారిపోయి నా కోడల చేతిలోకి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటే మీరు సుఖంగా ఉండేవాళ్ళ? ఇన్ని సంవత్సరాలు సంసార జీవితం సాగించేవారా? లేదు కదా. అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి. రెండు వైపులా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితే. కేవలం కోడళ్ళే కాదు, కేవలం అత్తలే కాదు, నిజంగా మనం ఇవాళ ఒక మాట కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పుట్టింట్లో తల్లి ఏ విధంగా చేస్తుందో ఆడపిల్ల అది నేర్చుకుంటుంది. దాదాపుగా మగపిల్లవాడు తండ్రిని అనుకరిస్తారు అని చెప్తారు. మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత పద్ధతులన్నీ చెప్పవలసింది ఎవరు? అత్తగారే. మరి ఈ విధంగా అత్తగారు నేను అత్తగారిని అని అహంకారం చూపిస్తే ఆ అమ్మాయి అక్కడ ఉండగలుగుతుందా? ఉండలేదు. ఏమంటుంది, తెల్లవారు లేచినప్పటి నుంచి ఇక మనం వేరే వెళ్ళిపోదాం పదా, వేరే వెళ్ళిపోదాం పదా అంటుంది. కారణం ఎవరు? ఇక్కడ వేరే వెళ్ళిపోదాము అని చెప్పి కోడల్ని బ్లేమ్ చేస్తున్నారు, కానీ దానికి మూలం ఎవరు? అత్తగారు అనే మాటలు బట్టే కదా, అత్తగారే కాదు మామగారే కాదు వాళ్ళు అనేటటువంటి మాటలు బట్టే కదా ఆ అమ్మాయి ప్రవర్తన. లేకపోతే రోజంతా ఉండేటటువంటిది ఎవరు? ఈ అత్తా కోడళ్ళు కలిసే కదా ఉండాలి, కలిసి వంట చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో అన్నమాట. అన్నప్పుడు ఆ అమ్మాయి 4 రోజులు చూస్తుంది కొత్త, లేకపోతే 4 ఏళ్ళు చూసింది అనుకున్నా, ఓర్పు గల వాళ్ళైతే 4 ఏళ్ళు చూసిన తర్వాత అయినా చెప్తుందిగా, 4 ఏళ్ల నుంచి నేను పడుతున్నాను, ఇంకా నేను పడలేకపోతున్నాను, ఈ బాధ మనం బయటికి వెళ్ళిపోతాం పదా అంటుంది. అప్పుడు ఏమవుతుంది? నష్టమే కదా, నష్టమే కదా, అంతే కదా. పోరు నష్టం పొందు లాభం అన్నారు పెద్దవాళ్ళు కదా. ఎందుకన్నారు? చాలా నష్టం, వీడి కాపురంకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? మనకున్నటువంటి కొడుకు కోడలు అండ అన్నది పెద్దవాళ్ళకి పోతుంది, అదేవిధంగా ఈ కొడుకు కోడలు కూడా పెద్దవాళ్ళ అండ పోతుంది. పెద్దవాళ్ళు ఉంటే ఏమిటి? నిజంగా ఇవాళ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. పూర్వము అన్నీ ఎక్కువగా నాకు తెలిసి పెంకుటిళ్ళే ఉండేవి. పెంకుటిళ్ళలో ఏసీలు లేవు, చల్లగా ఉండేది ఎండాకాలం అయినా. ఇవాళ మనం ఏసీ వేసుకుంటే కూడా కాసేపు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళా ఆపేసామంటే కాసేపు అయితే ఉక్కపోసేస్తుంది, మళ్ళీ వేసుకుందాం అనిపిస్తుంటుంది. కారణం ఏమిటి? అది చల్లగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే పాతది పాతదే, అంటే పాత ఆలోచనలు ఆచారాలు పద్ధతులు, ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి అనుభవం వేరు. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలండి. దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇద్దరు కూడా ఇంకొకసారి నేను చెప్తున్నానని మీరు పెద్దలు ఏమి నన్ను అనేదా భావించకండి, నన్ను దీవించండి మీ అమ్మాయి అనుకొని. ఎందుకంటే చాలామంది నన్ను అడగటం జరిగిందమ్మా, అందరూ అలా ఉన్నారని నేను చెప్పను. లోకంలో లోకో భిన్న రుచి అన్నారు కదా, లోకంలో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు. మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నప్పుడు అమెరికా నుంచి వచ్చాడు వాడు, ఇంకెక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు, వెళ్ళదలుచుకోవాలి. ఒక్కడే అబ్బాయి, ఒకటే అమ్మాయి పెళ్ళైపోయింది, ఆ అమ్మాయి కొడుకు కూడా. అయితే మా బాబాయ్ గారు మా అందరు ఎదుర్కొన్ననే చెప్పాడు మా పిన్ని గారితో, నువ్వు వాడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నావు, వాడికి పెళ్లి కుదిరిన తర్వాత వాడు ఆఫీస్కి వెళ్తుంటే ఇన్ని రోజులు దాకా ఇప్పటిదాకా అమ్మ వెళ్ళొస్తానని చెప్తున్నాడు, రేపు పొద్దున ఆ అమ్మాయి ఎవరో వస్తుంది ఆ అమ్మాయికి వెళ్ళొస్తానని చెప్తాడు. నువ్వు గుర్తుంటే ఎదుర్కొన్నా ఉంటే నీకు కూడా చెప్తాడు, ఒకవేళ నీకు చెప్పకపోయినా నువ్వు నొచ్చుకోకూడదు, తెచ్చి జీతం ఆ అమ్మాయికి ఇచ్చినా నువ్వు బాధపడకూడదు, ఆ అమ్మాయికి ప్రిఫరెన్స్ కారులో ముందు సీటు ఆ అమ్మాయిని కూర్చోబెట్టాడని నువ్వు బాధపడకూడదు. ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా చెప్పాడండి మా బాబాయ్. నిజంగా నేను ప్రత్యక్షంగా ఆశ్చర్యపోయా, ఇలాంటివి వాళ్ళు ఉంటే కనుక నిజంగా లోకంలో అసలు సమస్యలే రావు కదా అని అనిపించేది. అవగాహన అంటే ముందు నుంచే కూడా పిన్నిని ఈ విధంగా ఎడ్యుకేట్ చేశాడు అనమాట. అంటే రేపు వచ్చిన కోడలతో నువ్వు నీకంటే కూడా ఒక ప్రిఫరెన్స్ ఎక్కువ అమ్మాయికి ఇచ్చినా కానీ, కానీ ఎవ్వరికి ఇద్దరికి ఎవరికి ఇవ్వవలసిన విలువే వాళ్ళకే ఇవ్వాలని నా దృష్టి. అంటే ఇప్పుడు తనైనా అనేది అదే, ఇద్దరికి సమానంగానే ఇవ్వాలి, బ్యాలెన్స్గా ఉండాలి. బండి చక్రాలు అంటారు కదా, ఆ బండి చక్రాలు రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఇటువైపు ఉంటే ఇలా కుంగిపోతుంది, ఇటువైపు ఉంటే ఇటువైపు కుంగిపోతుంది, అది చాలా కష్టతరం కదా. ఆ బ్యాలెన్స్ అనేటటువంటిది చూడవలసినటువంటిది మగవాళ్ళే, అందులో అనుమానం ఏమి లేదు. ఇటువైపు మగవాళ్ళు ఎవరంటే మామగారు భర్త, ఇటువైపు అత్తగారు కోడలు, ఇద్దరిది సమంగా బాధ్యత ఉంటుంది. అప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరు సఖ్యంగా ఉన్నారనుకోండి, ఎక్కడో ఆడపిల్ల వచ్చి చక్కగా 2 రోజులు సఖ్యంగా హాయిగా సంతోషంగా పుట్టింట్లో ఉండి సంతోషంగా వెళ్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. దీంట్లో మీరు అన్నారులో 100% వాస్తవం ఉంది మేడం. ఎందుకంటే ఇప్పటిదాకా అత్తగారు ఎవరైతుండ్రో, ఒకప్పుడు కోడలు, తను కూడా వచ్చినప్పుడు ఈ కొడుకును కని పెళ్లి చేసినంత వరకు తన వంశం ఏదైతుందో వంశాన్ని కాపాడుతూ ఆ బాధ్యతలను కాపాడుతూ అవన్నీ కాపాడుతూ వచ్చింది.
తన తర్వాత ఇంకోళ్ళు రావాల్సిందే. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టి పెద్దగైనంత వరకు ఆ బాధ్యతలు తను కూడా కాపాడాల్సిందే. అందరూ అడిగారు కాబట్టి చెప్పే ధైర్యం చేశాం మనం. ఇది మన కూతురు అని మనం చూసుకున్న తర్వాత నీ జీవితకాలం అంతా తనే సాగుతుంది. అది ముందు భవిష్యత్తు కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నాకు శక్తి ఉంది కాబట్టి నేను ఎగిరి పడుతున్నానంటే రేపు పొద్దున ఎలా ఉంటుందో పరిస్థితి. మనం అందరం కూడా అనాయాస మరణం అనే అనుకుంటాము, కానీ ఏమవుతుందో మన చేతుల్లో ఉందా అది దైవేచ్ఛ మనకు తెలియదు. అందరంటారు పూర్వజన్మ సుకృతం ఎలా తీసుకొచ్చుకుంటే అలా రాసి ఉంటుంది, మనకు తెలియదు. అదంతా కూడా ఎట్లా ఉందో మన అకౌంట్ అక్కడ తెలుసా తెలియదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే మన కళ్ళకు కనబడుతుంది, అక్కడ ఉన్న పుణ్యం అకౌంట్ మనకేం తెలుసు తెలియదు. కాబట్టి అది తెలియనటువంటిది, కళ్ళకు కనబడనటువంటిది, తెలియనటువంటిది ఎంత ఉందో మన అకౌంట్, మనం ఏమనుభవించాలో తెలియదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు పెద్దవాళ్ళు. మరి ఏది ఏ వ్యాధి ఏ రూపంగా వస్తుందో మనకు తెలియదు. థాంక్స్ మేడం.